అందరికీ నమస్కారం మనందరికీ కూరలు వండుకునేటప్పుడు కూరలని ముందు ఉడక పెడుతుంటాం ముఖ్యంగా ఎక్కువ మంది రైస్ కుక్కర్స్ వచ్చిన తర్వాత లేకపోతే ప్రెషర్ కుక్కర్స్ ఇట్లాంటివి ఏమైనా వెరైటీలు వచ్చిన తర్వాత అందులో వెజిటబుల్స్ని కూడా చక్కగా అందులో పెట్టేసి బాయిల్ చేసేసుకుంటున్నారు కుక్కర్లో ఉడకపెట్టినప్పుడు నీళ్లు వస్తాయి బాగా వెజిటబుల్స్లో ఆకుకూరలో ఉడకపెట్టినప్పుడు అందులో ఉన్న నీళ్ళన్నీ ఎక్కువగా బయటకు వచ్చేస్తాయి చాలామంది ఏం చేస్తామంటే ఆ నీళ్ళన్నిటినీ తీసేస్తాం పారేస్తాం ఎందుకంటే ఆ నీళ్లు అన్నీ కూరతో పాటు అట్లా ఉంచేస్తే కూర లూజ్గా వచ్చి అంత రుచి ఉండదు చప్పగా ఉంటుంది టేస్ట్ రాదు ఎవరికి ఇష్టం ఉండదు మరి కూర దగ్గరగా రావాలంటే ఆ నీళ్ళన్నిటిని వార్చేసేయాలి పిండేసేయాలి ఈ వార్చినప్పుడు పిండినప్పుడు ఆ నీళ్ళల్లో ఏమవుతుందో తెలుసా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నీ అందులోకి వస్తాయి వాటర్ సాల్యుబుల్ మినరల్స్ లాంటివి కూడా అందులోకి వస్తాయి కొన్ని మినరల్స్ కూడా వాటర్ సాల్యబుల్ ఉంటాయి అనమాట ఈ విటమిన్స్ మినరల్స్ అనేవి ముఖ్యంగా నీళ్ళల్లోకి వచ్చి ఉంటాయి ముఖ్యంగా బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఎక్కువ ఇట్లో ఉంటాయి అన్నమాట అంచేత ఇట్లాంటివన్నీ కూడా నీళ్ళల్లో ఉంటాయి మరి మనం అసలు కూరగాయల్లో ఉండే లిక్విడ్ని ఇట్లా పిండేసి పారమోసిస్తామనుకోండి మరి అంత ఖర్చు పెట్టుకుని కూరగాయలు కొనుక్కొచ్చుకొని వీటిని ఇట్లా పారేస్తే మంచిది కాదు కదా మనందరికీ కూడా ఎప్పుడన్నా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫస్ట్ సూప్ ఆర్డర్ ఇస్తారు ఎందుకంటే మిగతా ఐటమ్స్ తయారు చేయడానికి వారికి ఒక అరగంట పడుతుంది ఈ లోపు మనకు కొంచెం బోర్ కొట్టకుండా ఏదో ఒకటి తాగిన ఫీలింగ్ ఉండాలి ఆకలిని రగిల్చడానికి ఎఫర్టైజర్లాగా వెజిటబుల్ సూప్ తెప్పించుకుంటారు అందరూ మరి అక్కడ అంత కాస్ట్ పెట్టి చూపు తెప్పించుకుంటారు కదా ఇప్పుడు మీ ఇళ్ళల్లోనే చూపు చేసుకోవచ్చు కదా ఈ నీళ్ళన్నిటినీ ఇళ్ళల్లో కుక్కర్లో మొక్కలు ఉడకపెట్టినా బయట ఉడకపెట్టినా ఆ కూరలో వండేటప్పుడు వచ్చే నీళ్ళన్నిటిని శుభ్రంగా తీసేసుకోండి నీళ్ళని తీసేసి ఆ కూర ఉడకటానికి కావాలంటే పాలు పోసుకోండి కాస్త పెరిగేసి వండుకోండి అది బాగుంటుంది ఇంకా బాగా ఈ నీళ్ళని తీసినప్పుడు మీరు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే దీన్ని పారం అయ్యకుండా దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి కొంచెం మరిగించుకునేటప్పుడు మీకు కావలసినట్టు కాస్త మిరియాల పొడి అందులో కాస్త సూపులకు కావాల్సినట్టు వాసన సంబంధమైన కాస్త మీరు దాల్చిన చెక్క పొడి ఇట్లాంటివి అందులో ఒక లవంగం ఇట్లాంటివి వేసేసుకుని కాన్ఫ్లోర్ కొద్దిగా వాడతారు సూపులకి వాటిని కొంచెం వాడండి లైట్గా ఎందుకంటే చిక్కదనం పెరుగుతుంది మళ్ళీ ఆ చిక్కదనం పెరగకుండా ఉండాలంటే కొంచెం మీరు తక్కువ వాడుకోవచ్చు కాన్ఫ్లోర్ కొద్దిగా వాడతారు ముఖ్యంగా ఇందులో చిన్నగా సన్నగా తరిగి ఆ బీన్స్ మొక్కల్ని చక్కగా చిన్నగా తరగండి అట్లాంటివి వేయండి స్వీట్ కాని గింజలు దొరుకుతాయి కదా ఆ స్వీట్ కాని గింజలను ఒలిసేసి అన్ని గింజలు అందులో పడేసేయండి అంటే ఈ రకంగా మీరు సూపుని తయారు చేసుకుని అందులో కొంచెం తీపి రాకుండా కొంచెం తేనేయండి ఉప్పు లేకుండా కూడా చప్పగా ఉండకుండా కొంచెం తేనెస్తే తీపి రాకుండా వేస్తే అసలు ఉప్పు లేని లోటు అనిపించదండి ఎందుకంటే అందులో అన్ని లవణాలు ఉన్నాయి కదా న్యాచురల్ సాల్ట్ ఎక్కువ ఉంది కొంచెం తీపి వాడండి పులుపు కొంచెం నిమ్మరసం కూడా అందులో వేసేయండి ఏమీ కాదు ఇంత నిమ్మరాసం పిండితే అంటే మనకి తీపు ఉంటే సూప్ బాగోదు కానీ చప్పదనం పోవటానికి తీపు వాడుకోవచ్చు ఎంత వేస్తే బాగుంటుందో మీరు టేస్ట్ చూసుకుంటే అట్లా తేనె వాడండి నిమ్మరాసం పిండండి ఈ రకంగా సూప్ తయారు చేసుకుని మీరు భోజనానికి ఒక హాఫ్ అన్ అవర్ ఉందనగా ఒక ఫార్టీ మినిట్స్ అట్లా ఉందనగా కూడా లంచ్కి మీరు అట్లాటప్పుడు ఈ సూప్ కావాల్సినప్పుడు తాగొచ్చు ఇంట్లో ఉన్నవారికి మరి అవకాశం ఉంటే ఇట్లా త్రాగొచ్చు ఎప్పుడన్నా సండేస్ ఉంటారు అలాంటప్పుడు వాడుకోండి ఇతర రోజుల్లో కూడా ఇంట్లో వాళ్ళు పిల్లలు బయటకు వెళ్ళిపోయినా భర్తలు బయటకు వెళ్ళిపోయినా ఆడవారాన్ని తీసుకోవచ్చు ఇంట్లో ముసలివారి కానీ సూపు ఇవ్వచ్చు అనమాట ఎప్పుడన్నా అట్లా ఉంచే అంటే దీన్ని పారమోసే అలవాటు చాలామందిలో ఉంటుంది తీసేసేస్తుంటారు ఎందుకంటే అది అంత రుచిగా ఉండదని ఈ రకంగా మనం చేసుకున్నప్పుడు మన పద్ధతిలో కూడా టమాటా మొక్కలు కానీ ఉల్లికాడలు కానీ ఎప్పుడన్నా కట్ చేసి వేసుకున్నా కాస్త మరిగించేటప్పుడు బాగుంటుంది ఉల్లికాడలు కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది సూప్ అట్లా అంటే మీరు ఈ రకంగా ఏదైనా వాడుకోవచ్చు అనమాట సాధ్యమైనంత వరకు కొత్తిమీర కట్ చేసి ఇట్లా వేసుకుని దాని కొంచెం ఒక పావు గంట పది నిమిషాలు మరిగించారనుకోండి ఇవన్నీ కూడా అందులో స్వీట్ కాన్ కానీ ఇవన్నీ కూడా చక్కగా మగ్గుతాయి అనమాట అంటే ఉడికేసరికి మధ్య మధ్యలో స్వీట్ కాన్ గింజలు తగులుతూ ఉంటుంది అది ఊరికే డైజెస్ట్ అయిపోతాయి అలాంటి వాటితో మీరు అట్లా నంచుకుంటూ స్వీట్ స్వీట్ కాన్తో చేసుకున్న గింజలతో ఈ సూప్ తయారు చేసుకునే వెజిటబుల్ సూప్ని మీరు ఉన్న వాటిని పారేయకుండా అట్లా తీసుకుంటే మంచిది ఇంకొకటి ఇక్కడ క్యాబేజీ కానీ మనం ఆకుకూరలు కానీ ఇతర పొట్ల స్వర బీరకాయలు కానీ దోసకాయలు కానీ ఇట్లాంటివన్నీ వండేటప్పుడు ఉడికేటప్పుడు కూడా సహజంగా కూరల్లో ముందు మగ్గ పెడతాం బయట కుక్కర్ పెట్టినప్పుడు ఆ మగ్గ పెట్టేటప్పుడు కూడా ఇట్లా వచ్చేస్తాయి కొంతమంది ఇళ్లలో బాయిల్డ్ వెజిటబుల్ కర్రీ వండుకుంటారు అంటే ఐదారు రకాలు పది రకాలు కలిపేసి వండేస్తారు అలాంటి వాళ్ళు కూడా ఏం చేయొచ్చు ఇట్లాంటి వాటిలో నీళ్ళని ముందు తీసేసుకోండి ఈ నీళ్ళని ఇట్లా చేసుకుంటే తర్వాత మిగతా వాటిని బాగా కర్రీలాగా చేసుకోవడానికి నీళ్లు తీసినప్పుడు మనం పాలు పెరిగేసి వండుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది గ్రేవీ వీటితో వస్తే బాగుంటుంది అలా సూప్ని మన ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకుని పిల్లలు మనం ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం